హాయ్ ఫ్రెండ్స్ ఇండియన్ హిస్టరీ సిరీస్లో భాగంగా మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియోలో ఎర్లీ హిస్టరీ అండ్ ఆల్సో ఎర్లీ అటెంప్ట్స్ గురించి మనం చెప్పుకుందాం అసలు ఇండియన్ హిస్టరీ సంబంధించి ఎర్లీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అలాగే ఎవరెవరు స్టార్టింగ్ ఈ హిస్టరీ మొత్తం అంతటిని క్రియేట్ చేయడానికి కానీ ప్రజెంట్ మనం చెప్పుకుంటున్న హిస్టరీలో ఎలా చెప్పడానికి కానీ ఎర్లీ అటెంప్ట్స్ అనేవి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం సో ఇది ఐహెచ్ఎస్ సిరీస్లో పాటుగా ఇది సెకండ్ వీడియో ఐహెచ్ఎస్ టూ సో టాపిక్లోకి వెళ్తే ఏంటంటే అసలు హిస్టరీని కానీ ఇవన్నిటినీ కూడా రాయడం మనకి ఏంటంటే ఫస్ట్ గ్రీక్స్ అని చెప్తాం మనం అంటే గ్రీక్ దేశస్తులు అనేవాళ్ళు ఈ యొక్క చరిత్రను అంటే అప్పటి వరకు కూడా సాధారణంగా చరిత్ర కానీ ఇవన్నీ కూడా ఒక పుస్తక రూపంలో అనేవి మనకు కనిపించవు అది ఓన్లీ ఏంటంటే ఆ కాంటెంపరీ ఒకవేళ ఎవరైనా ఒక విదేశీ యాత్రికుడు వచ్చినప్పుడు తన అనుభవాలు రాసుకోవడం కానీ లేదా ఒక రాజు ఆస్థానంలో కవులు మా రాజు ఎంత గొప్పవడం అని చెప్పుకోవడం తప్ప అన్ని విషయాలను కలుపుకుంటూ రాయడం అనేది చాలా అరుదుగా ఉండేది సో ఇలాగ వీటన్నిటిని కూడా బయటకు తీసుకుంది కానీ ఇంపార్టెన్స్ ఇచ్చిందైతే మాత్రం గ్రీకు దేశస్థలని చెప్తాం అందువల్ల దేవార్ధప్ యూనర్సిన్ హిస్టారికల్ రైటింగ్గా మనం చెప్తాం సో అందువల్ల ఏంటంటే ఈ హిస్టరీ అనే వాడు కూడా మనకి ఏంటంటే ఈ గ్రీక్ భాషలో నుంచి మనకి మొదటిగా తీసుకోవడం అనేది జరిగింది సో మొదటి భాష గ్రీక్ భాషలో మనకి హిస్టోరియా సో హిస్టోరీ అనే పదం నుంచి హిస్టరీ వచ్చిందని అదే లాటిన్కి వస్తే హిస్టోరియా ఓకే గ్రీక్ అయితే హిస్టోరియా లాటిన్ వాళ్ళైతే హిస్టోరియా అనే పదాల నుంచి చరిత్ర అనేది పదం అనేది వచ్చిందని చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగే వీటితో పాటుగా మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా జర్మన్లో అయితే మాత్రం గెస్చ్చే అనే వాడు నుంచే ఈ యొక్క హిస్టరీ అనేది వచ్చిందని చెప్పి చెప్పడం జరుగుతుంది సాధారణంగా ఈ హిస్టోరీ ఇవన్నీ కూడా ఏంటంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ని ఇవన్నీ కూడా సెర్చింగ్ అనే మీనింగ్లో వాడుతూ ఉంటాయి అనమాట ఒక జరిగిన ఏ విధంగా వెతకాలి సెర్చింగ్ చేయడం ఇలాంటి వాడిలో ఈ అనే వార్డ్ అనేది ఉంటుంది సో ఆ వార్డ్ నుంచే మనకి హిస్టరీ అనేది వచ్చిందని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది ఓకే సో అలాగే ఈ యొక్క హిస్టరీ సంబంధించి ఏంటంటే ఫస్ట్ పర్సన్గా మనం చెప్పేది హెరోడోటస్ సో హెరోడోటస్ని మనం ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని చెప్తాం కారణం ఏంటంటే హెరోడోటస్ ఒక బుక్ రాశారు దాన్ని హిస్టరీ ఆఫ్ ద పిలిపోనిషియన్స్ వార్ అని చెప్పి సో హిస్టరీ ఆఫ్ పిలిపోనియన్స్ వార్ అంటారు దీన్నే సింపుల్గా హిస్టరీస్ అని చెప్పి కూడా పిలవడం జరుగుతుందండి ఓకే సో హెరోడోటస్ అనే బుక్ హిస్టరీస్ అని చెప్పి అంటారు బట్ కంప్లీట్ నేమ్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ ద పిలుపునీష వార్స్ అని ఉంటుంది అంటే ఇది గ్రీకులకి మరియు పర్షియన్స్కి మధ్య ఉన్న ఓకే గ్రీక్స్కి అండ్ ఆల్సో పర్షియన్స్ మధ్య ఉన్న యుద్ధాల గురించి వాటిని అతను తన ఐ విట్నెస్ అకౌంట్ అంటామండి అంటే కళ్ళ ద్వారా చూసిని ఏ విధంగా జరిగింది ఇది ఎవరి లోపం అలాగే ఎవరిది ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అలాగే ఎవరిది నెగిటివ్స్ ఉన్నాయి ఫైనల్గా ఎవరు విన్ అయ్యారు ఇలాగా ఒక కంప్లీట్గా ఒక డీటెయిల్ అనాలిసిస్గా మనకి మెన్షన్ చేయడం అనేది ఇక్కడ కనిపిస్తుంది సో అందువల్ల ఇతడి నుంచి మనం ఏంటంటే హిస్టరీ అనేది ఒక డీటెయిల్ అనాలసిస్ అనేది కనిపించడం వల్లే హెరిడోటస్ని ఫాదర్ ఆఫ్ హిస్టరీగా మనం చెప్తాం చరిత్ర శాస్త్ర పితామహుడుగా మనం చెప్పుకోవడం జరుగుతుందండి సో ఫాదర్ ఆఫ్ హిస్టరీగా మనం చెప్తాం అలాగే నెక్స్ట్ ఈ అదే ఇండియన్ రైటర్స్కి వచ్చేప్పటికి ఏంటంటే మనకి కలహన రాజ సో సో కలహణి అరౌండ్ ట్వెల్త్ సెంచరీ ఆ టైంలో మనకి ఏంటంటే కాశ్మీర్ హిస్టరీ అంటే కాశ్మీర్ రూలర్స్ గురించి అంటే బిగినింగ్ నుంచి ఆ ట్వెల్వ్ సెంచరీ ఆ టైం వరకు కూడా కాశ్మీర్ ఎవరెవరు పాలించారు అలాగే వాళ్ళ యొక్క టైంలో జరిగిన విషయాలు ఏంటి ఇవన్నీ కూడా రాజ తరంగిణి అని చెప్పి ఒక బుక్ రాశారండి ఆ బుక్లో కూడా డీటెయిల్ అనాలసిస్ అనేది మనకు అనిపిస్తుంది ఓకే అలాగే ఏంటంటే మనకి ఇదే విషయం మనకి బాణబట్ట హర్షచరిత్ర బుక్కులు కూడా మనకి సేమ్ అలా విధంగా మనం మెన్షన్ చేయడం అనేది మనం చూస్తాం సో ఈ విధంగా ఏంటంటే ఎర్లియర్ హిస్టరీని రైటింగ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అలాగే ఇప్పుడు బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఈ యొక్క ఆర్కియాలజీ కానీ అలాగే ఈ యొక్క ఇండియన్ టెక్స్ట్లో ఉన్న వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ వర్క్స్ ఇవన్నీ కూడా ఎలా స్టార్ట్ అయ్యాయి అంటే మనకి ఎర్లియర్గా ఇన్ సెవెంటీన్ ఎయిటీ ఫోర్లో విలియం జోన్స్ సో విలియం జోన్స్ అని ఆయన మనకి ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి సో దాని ద్వారా ఈ యొక్క ఏషియన్ బుక్స్ అంటే పర్టికులర్ నాట్ ఓన్లీ ఇండియా ఈ ఏషియన్స్లో ఉన్న ఓల్డ్ బుక్స్ అన్నింటినీ కూడా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేయడం అనేది జరుగుతుందండి సో ఈ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ద్వారా మనకి ఏంటంటే తర్వాత చాలా బుక్స్ అనేవి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ అనేది జరుగుతుంది అలాగే విలియం జోన్స్ గారి ఓన్గా ఏంటంటే కాళిదాస్ రచించిన అభిజ్ఞాన శాకుంతలం సో అభిజ్ఞాన శాకంతులానికి వచ్చే ఇట్స్ మాస్టర్ పీస్ అంటామండి కాళిదాస్తి ఎందుకంటే ఇప్పటికీ కూడా వరల్డ్లో హండ్రెడ్ గ్రేట్ వర్క్స్ తీసుకుంటే అందులో మస్ట్ అండ్ షుడ్గా ఉండే బుక్ ఏంటంటే అభిజ్ఞాన అనమాట ఒక లవ్ అండ్ రొమాంటికల్ పోయంగా దీన్ని ట్రీట్ చేస్తారు సో ఈజ్ అ మాస్టర్ పీస్గా మనం చెబుదాం సో దాన్ని పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో ఒక ట్రాన్స్లేషన్ చేసింది విలియం జోన్స్ ఓకే అలాగే ఇన్ సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ టైంలో మనకి విల్కిన్స్ కూడా ఓకే విల్కిన్స్ అని ఆయన భగవద్గీతను ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుందండి సెవెంటీన్ ఎయిటీ ఫైవ్లో విల్కిన్స్ భగవద్గీతను ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అలాగే మ్యాక్స్ ముల్లర్ ఈయన కూడా ఒక సాంస్కృష్ణ స్కాలర్ అండి అలాగే నెక్స్ట్ ఏంటంటే పర్టికులర్గా ఈ యొక్క లాంగ్వేజ్ వాటిపై రీసెర్చ్ చేసిన ఒక రీసెర్చ్ సో ఈయన ఋగ్వేదాన్ని కూడా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం అనేది జరిగింది మ్యాక్స్ ముల్లర్ ఋగ్వేదాన్ని ఓకే అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పటికీ ఏంటంటే ఎయిటీన్ థర్టీ సెవెన్లో మనకి జేమ్స్ ప్రిన్సిప్ అనే ఒక ఆయన మనకి బ్రహ్మీ మరియు కరోస్టి స్క్రిప్ట్స్ని ట్రాన్స్లేట్ చేయడం కానీ దాన్ని డిసెఫర్ చేయడం అంటాం అండి డిసెఫర్ అంటాం ఆ డిసెఫర్ అంటే ఏంటంటే సాధారణంగా ఒక సింపుల్గా చెప్పాలంటే డీకోడ్ చేయడం అనమాట వరకు కూడా ఈ బ్రహ్మీ భాష కానీ ఇది ఎవరికి తెలిసేది కాదు ఇండియా మొత్తం ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఎక్కువగా ఉండేది బ్రహ్మీ స్క్రిప్ట్ కరోస్టి అనేది ఏంటంటే మనకు ప్రధానంగా మనకు కనిపించేది ఎక్కడ అంటే ఇక మనం చెప్పుకుంటాం చూసారా నార్త్ వెస్ట్రన్ ఫ్రాంటియర్ అంటే వాయువ్య సరిహద్దు ప్రాంతం ప్రస్తుత పాకిస్తాను ఈ ప్రాంతం కాందహార్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని నార్త్ వెస్ట్రన్ ఫ్రాంటియర్ అని చెప్తాం సో ఆ ప్రాంతంలోనే మనకు ప్రధానంగా కరోస్టి కనిపిస్తుంది బట్ మెయిన్గా మనకు కనిపించేవి బ్రహ్మి సో అశోకుడి శాసనాలు ఇవన్నీ కూడా బ్రహ్మీ లిపిలోనే కనిపిస్తాయండి సో ఆ యొక్క బ్రహ్మీ లిపిలో ఇవన్నీ ఉండడం ఎవరికి అర్థం కాకపోవడాన్ని తర్వాత ఈ జేమ్స్ ప్రిన్సిపాల్ ఆయన వచ్చిన తర్వాత దాని భాషను అర్థం చేసుకుని సో దాన్ని డీకోడ్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఆ శాసనాలన్నీ కూడా అశోకుని శాసనాలని అలాగే దాన్ని ఆ దాని ఆధారంగా బేస్ చేసుకుని తర్వాత విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది సో ఎయిటీన్ థర్టీ సెవెన్లో బ్రహ్మీ స్క్రిప్ట్ అలాగే ఎయిటీన్ థర్టీ ఎయిట్ అటే టైంలో కరోస్టి స్క్రిప్ట్ని డిసఫేర్ చేయడం అనేది జరిగింది ఓకే అలాగే ఎయిటీన్ సిక్స్టీ సెవెన్లో పద్దెనిమిది వందల అరవై ఒకటిలో మనకి ఏంటంటే ఫస్ట్ టైము ఆర్కులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ అనేది ఫామ్ చేయడం అనేది జరిగింది సో ఆ టైంలో మనకి వైస్రాయ్గా ఇండియన్కి వైస్రాయ్గా మనకు వచ్చేటప్పటికి ఏంటంటే క్యానింగ్ అనే ఆయన వైస్రాయ్గా మనకు కనిపిస్తారండి సో క్యానింగ్ గారి డైరెక్షన్లో ఏంటంటే ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే ఒక ఆర్గనైషన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఎవరంటే అలెగ్జాండర్ కనింగ్ హ్యామ్ ఈయనే ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఓకే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏఎస్ఏ ఎవరంటే ఫస్ట్ అలెగ్జాండర్ కనింగ్హామ్ సో ఈ యొక్క ఈ ఆర్గనైజేషన్ డైరెక్షన్లో ఏంటంటే ఈ యొక్క ఓల్డ్ సైట్స్ అన్ని కూడా ఎక్స్క్వేట్ చేసి అలాగే ఆ సైట్లో ఉన్న ఆర్టిఫాక్ట్స్ అంటే వస్తువులు కానీ అలాగే ఆ టైంలో దొరికిన ఇన్స్క్రిప్షన్స్ని కానీ కాయిన్స్ని కానీ ఇవన్నీ కూడా అర్థం చేసుకుని ఏంటంటే ఒక హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది చేయడం మనం చూస్తాం అలాగే తర్వాత కొంతకాలానికి అంటే అరౌండ్ ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ ఆ టైం నుంచి మనకి ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఎయిటీన్ సెవెంటీ వన్ మధ్య కాలంలో గవర్నమెంట్ నుంచి సరైన ఫండ్స్ లేక ఏఎస్ఏ వర్క్ చేయడం అనేది ఆగిపోతుందండి సో అలాంటి టైంలో మళ్ళీ ఎయిటీన్ సెవెంటీ వన్లో పద్దెనిమిది డెబ్బై ఒకటిలో దాన్ని మళ్ళీ ఫండ్స్ని అలౌట్ చేసి ఏఎస్ఏ వర్క్స్ మళ్ళీ స్టార్ట్ చేసిన ఎవరంటే లార్డ్ లారెన్స్ అండి ఈయన కూడా వైస్రాయ్ అనమాట సో లార్డ్ లారెన్స్ డైరెక్షన్లో మళ్ళా ఈ ఏఎస్ఏ అనేది రీస్టోర్ అవ్వడం మనం చూస్తాం ఓకే అలాగే తర్వాత ఎయిటీన్ సెవెంటీ టూ ఎయిటీన్ సెవెంటీ ఎయిటీ టూ లైంలో మనకి ఏంటంటే బర్గస్ అనే ఆయన ఈయన ఈ యొక్క ఏఎస్ఐకి సంబంధించి ఒక టూ ఒక జర్నల్స్ అనే వాటిని ఇష్యూ చేయడం జరుగుతుందండి సో ఫస్ట్ ఏంటంటే ఎయిటీన్ సెవెంటీ టూ నుంచి యాన్యువల్ జర్నల్ అనమాట సంవత్సరానికి ఒకసారి వచ్చే మా పత్రిక సో ద ఇండియన్ యాంటిక్విరీ అని చెప్పి ఒక జర్నల్ని ఈ యాంటిక్విరీలో ఏంటంటే దొరికిన వస్తువులు కానీ ఏదైనా పనిముట్లు కానీ ఇవన్నిటిని కూడా పబ్లిష్ చేయడానికి యాంటిక్విరీ అనే జర్నల్ వాడారు అలాగే ఎపిగ్రాఫియా ఎండికా అనేది ఏంటంటే ప్రధానంగా శాసనాలు అంటే ఏదెక్కడన్నా సరే ఒక టెంపుల్ దగ్గర కావచ్చు ఏదైనా ఒక రాతి మీద పా ప్రాచీన రాజుల యొక్క శాసనాలన్నీ కనిపిస్తే వాటన్నిటిని కలెక్ట్ చేసి దాని డీటెయిల్ అన్నింటినీ కూడా పా ఎపిగ్రాఫి ఇండికాలో పబ్లిష్ చేయడం జరిగింది సో ఈ టూ జర్నల్స్ అనేవి యాన్యువల్ జర్నల్స్ ద్వారా ఏంటంటే ఆ టైంలో ఆర్కియాలజికల్ సర్వే అంటే ఏఎస్ఐ చేసిన తవ్వకాల గురించి దాని యొక్క ప్రోగ్రెస్ గురించి జనానికి అలాగే ప్రపంచానికి అనేది తెలియడం మనకు కనిపిస్తుంది అండి అలాగే నెక్స్ట్ ఈ టైంలోనే మనకి ఏంటంటే ఎయిటీన్ సిక్స్టీ వన్ సారీ ఎయిటీన్ నైంటీ సిక్స్లో పద్దెనిమిది తొంభై ఆరు టైంలో మనకేంటంటే అశోకుడికి సంబంధించిన లుంబిని ప్రాంతంలో ఒక స్తంభ శాసనం అనేది దొరికిందండి ఓకే అశోకుడు ఇష్యూ చేసిన అశోకని ఇన్స్క్రిప్షన్ లుంబిని శాసనం అంటామండి ఈ లుంబిని శాసనాన్ని ఎలోయిస్ ఆంటోన్ ఫ్యూరర్ అనే ఆయన కనిపెట్టడం జరిగిందండి ఈ యొక్క యాంటోన్ ఫ్యూరర్ అని ఆయన యాక్చువల్లీ ఏంటి ఎందుకు స్పెసిఫికల్గా చెప్తున్నాం ఏంటంటే ఈ లుంబిని శాసనం ద్వారానే మనకి బుద్ధుడి యొక్క భర్త ప్లేస్ గురించి మనకి మెన్షన్ చేయడం జరిగింది ఎందుకంటే శాసనంలో ఒక వార్డు ఉంటుంది ఒక బుద్ధుని యొక్క జన్మస్థలం కాబట్టి ఇక్కడ పన్నుని తగ్గిస్తున్నాను ఒక పన్నుని పూర్తిగా తీసేస్తున్నాను అని చెప్పి బలీబగా పన్నుల గురించి పేర్కొనడం జరుగుతుందనమాట సో దానివల్ల ఏమైందంటే ఓహో అశో నిజంగానే బుద్ధుడని ఆయన ఈ టైం ఓహో భర్త అయ్యి జరిగింది ఇక్కడ పుట్టారు ఓకే దీని ఎవిడెన్స్ ఇది అని చెప్పి ఒక శాసనపూర్వక ఆధారం అనేది అశోకుని యొక్క లుంబిని శాసనంగా మనం చెప్తామండి ఇది పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఈ యొక్క ఫోరర్ ఆయన కనిపెట్టడం అనేది చూసుకుంటాం ఓకే అలాగే తర్వాత కొంత కొంతకాలానికి ఏంటంటే మళ్ళీ ఏఎస్ఐ అనేది మళ్ళీ డౌన్ అయిపోతుంది సో దాన్ని మళ్ళీ పంతొమ్మిది వందల రెండు సంవత్సరంలో లార్డ్ కర్జన్ వైస్రాయ్గా ఉన్న ఆయన సో గుర్తున్నారని లార్డ్ కర్జన్ బెంగాల్ విభజనని చేసిన బ్రిటిష్ వైస్రాయ్ అండి సో లార్డ్ కర్జన్ గారు ఏం చేస్తారంటే మళ్ళీ ఏఎస్ఐకి ఫండ్స్ అలౌట్ చేసి మళ్ళీ ఏఎస్ఐ వర్క్ చేసే విధంగాను మళ్ళీ ఎక్స్క్వేషన్స్ తవ్వకాలన్నీ స్టార్ట్ చేసే విధంగా చేస్తారు ఆ టైంలో మళ్ళీ రీస్టోర్ చేసి జాన్ మార్షల్ని యొక్క డైరెక్టర్ జనరల్గా ఓకే డైరెక్టర్ జనరల్గా నియమించడం అనేది మనం చూస్తామండి ఓకే నైన్టీన్ నాట్ టూలో లార్డ్ గర్జన్ మళ్ళీ రీస్టోర్ చేశారు ఓకే సో అలాగే నెక్స్ట్కి వచ్చేప్పటికి ఏంటంటే ఈ లార్డ్ గర్జన్ గారి టైంలో అంటే నైన్టీన్ నాట్ ఫోర్ టైంలోనే మనకి ఏన్షియంట్ మానుమెంట్స్ ప్రిజర్వేషన్ యాక్ట్ అంటే ప్రా పురాతన స్మారక చిహ్నాలు లేదా ప్రాచీన కట్టడాల పరిరక్షణ చట్టం అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చారండి ఈ యొక్క చట్టం ద్వారా ఏంటంటే ప్రాచీన కట్టడాలకి ప్రభుత్వం కొంతవరకు రక్షణ ఇవ్వడం అనేది మనకు కనిపిస్తుంది అండి ఓకే సో ప్రాచీన కట్టడాలని ఏంటంటే గుప్తుధులని చెప్పి తవ్వడం అని జరిగేవి సో అలా తవ్వకుండా ఏంటంటే ఏదైనా ఒక మంచి కట్టడం కానీ లేదన్న ఒక టెంపుల్ కానీ ఇలాంటి వాటిని తవ్వకాలు చేయకూడదు అని చెప్పి ఈ చట్టాన్ని జారీ చేయడం అని చూస్తాం అలాగే తర్వాత ఎయిటీన్ ఫార్టీ నైన్లో ఆగస్ట్ ఫిఫ్టీన్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే పర్టికులర్గా ఈ యొక్క ఏఎస్ఐ అంటే ఆ క్లాస్గా సర్వే తవ్విన తవ్వకాల్లో దొరికిన వస్తువులు అన్నింటినీ బేస్ చేసుకుని ఢిల్లీలో ఒక నేషనల్ మ్యూజియంని స్టార్ట్ చేయడం జరిగిందండి ఓకే నైన్టీన్ ఫిఫ్టీన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న నేషనల్ మ్యూజియంని ఢిల్లీలో ప్రారంభించారు అలాగే ఈ యొక్క ఇదే టైంలో మనకి ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో మనకి ఇంకా ఈ యొక్క సైట్ల గురించి అంటే కొన్ని ఇక్కడ వస్తువులు దొరుకుతున్నాయని తవ్వకాలు జరపడం ద్వారా ఇక్కడ ప్రాచీన రాజుల సంబంధించిన వస్తువులు నాణ్యాలు అన్నప్పుడు ఆ సైట్లని ఇంకా జనాలందరూ కూడా వచ్చి తవ్వడం స్టార్ట్ చేశారు ఎందుకంటే ఇప్పుడు ఒక స్థలం కనుక ఒక వ్యక్తికి చెందిన ప్రాంతంలో ఉందనుకోండి ఆ వ్యక్తి ఇది నాదే అని క్లెయిమ్ చేసుకుని ఇది నాదే అని చెప్పి అతను కూడా తవ్వడం స్టార్ట్ చేసేవారు సో అలా అని చెప్పి ఏం చేశారంటే ఈ పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో దేన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆకలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ ఏంటంటే ఏదైనా ఒక ప్రాచీన కట్టడాలు కానీ ప్రాచీన వస్తువులు కానీ దొరికినప్పుడు ఆ చట్టం ఒక ఏదైనా ప్రాంతం దొరికితే వాటిని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే ఒక అవకాశాన్ని ఈ చట్టం ద్వారా ఇవ్వడం జరిగిందండి అలాగే అప్పటి వరకు ఏంటంటే ఇది సపరేట్గా ఉండేది బట్ ఏఎస్ఐ ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ తర్వాత నుంచి కూడా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అంటే సాంస్కృతిక మంత్రి ఆధ్వర్యంలోకి రావడం జరిగింది ఓకే సో అప్పటి వరకు ఇండిపె సపరేట్గా ఉండేది ఒక మినిస్ట్రీ కంట్రోల్లోకి రావడం జరిగిందండి అలాగే తర్వాత ఎయిటీన్ సెవెంటీ టూలో మనకి ఏంటంటే ద యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజరీ యాక్ట్ అని చెప్పి ఇంకొక చట్ట అంటే అంటే ప్రాచీన అంటే కళాఖండాలు ఇలాంటి వాటిని ఎవరు మీన్ దాచుకోకూడదను అలాగే ఏంటంటే దొంగతనంగా పట్టుకెళ్ళడం కానీ ఇలాంటి ఏం చేయకూడదు అది ఒక నిధి లాంటిది అని చెప్పేసి ఒక చట్టాన్ని జారీ చేయడం మనం చూస్తాం ఓకే తర్వాత ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీ వన్లో మనకి ఏంటంటే ఈ యొక్క ఏఎకి ఫస్ట్ టైం ఒక ఉమెన్ని డైరెక్టర్ జనరల్గా అపాయింట్ చేయడం జరిగిందండి ఆవిడ పేరే దేబాల మిత్ర అండి సో దేబాల మిత్ర గారు ఏంటంటే ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏఎస్ఐగా మనం చెప్తాం ఓకే సో ఇదంతా కూడా ఏంటంటే ఇవన్నీ ఎర్లీ అటెంప్ట్స్ అలాగే ఈ యొక్క ఏఎస్ఐ కూడా దాని యొక్క ఇంపార్టెన్స్లో మనం చెప్పుకోవాలంటే రీసెంట్గా మనకి అయోధ్య ఇష్యూ సో అయోధ్య ఇష్యూ అండ్ ఏంటంటే అసలు అయోధ్యలో రామ టెంపుల్ ఉందా లేదా అని ఈ బాబ్రి మసీదు కూల్చివేత ఇవన్నీ జరిగే ఒకసారి దాని గురించి కూడా మనం చెప్పుకుందాం అసలు అయోధ్య టెంపుల్ ఇష్యూ అంటే ఏంటంటే మనకి యాక్చువల్లీ అక్కడ ఒకప్పుడు అయో శ్రీరామ్ టెంపుల్ ఉండేదని దాన్ని ముస్లిం టైంలో టెంపుల్ కాస్త బాబ్రీ మసీద్గా మార్చారని చెప్పి చెప్పడం జరిగింది సో దానికి ఏంటంటే సంబంధించి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో విశ్వ హిందూ పరిషత్ డైరెక్షన్లో ఏంటంటే బాబ్రీ మసీద్ ఉన్న స్థలం అంతా కూడా రామ ఒకప్పుడు రామ మందిరం ఉండేది కాబట్టి మాకు ఇచ్చేయండి అని చెప్పి గొడవలు అనేది స్టార్ట్ అయ్యాయి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో విశ్వ హిందూ పరిషత్ డైరెక్షన్లో తర్వాత ఈ నైన్టీన్ నైన్టీ టూలో ఏంటంటే కొంతమంది కర సేవకులు ఇలా అని చెప్పి అంటే ఈ యొక్క హిందూ భాషకు సంబంధించి కరసేవకులు ఇలాంటి వాళ్ళందరూ కలిపి ఏం చేశారంటే ఈ బాబ్రీ మసీదు నైన్టీన్ నైన్టీ టూలో కూల్చివేయడం జరిగింది కూల్చివేసిన తర్వాత గవర్నమెంటు అక్కడ మొత్తం కంట్రోల్ చేసుకుంటూ తీసుకొచ్చింది అలాగే తర్వాత టూ థౌజండ్ త్రీలో లాల్ అనే ఒక వ్యక్తిని ఒక ఆర్కియాలజిస్ట్ని ఏం చేశారంటే అక్కడ నిజంగానే టెంపుల్ ఉందా లేదా అని చెప్పి అయోధ్య ప్రాంతంలో తవ్వకాలకి ఆయన అపాయింట్ చేయడం జరిగింది సో బీబీలో ఆయన చాలా గ్రేట్ ఆర్కియాలజిస్ట్ అండి సో ఈ ఎండస్ వ్యాలీ సైట్లో మనకి చాలా స్థలాలన్నింటినీ కూడా ఆయన కనుగొనడం అనేది మనం చూస్తాం అలాగే ఈయన కూడా డైరెక్టర్ ఆ ఏఎస్ఐకి డైరెక్టర్ జనరల్గా కూడా పనిచేశారు అరౌండ్ నైన్టీన్ ఎయిటీస్ ఆ టైంలో డైరెక్టర్ జనరల్గా కూడా మనకి నైన్టీన్ సెవెంటీ టూ ఎయిటీ ఆ టైంలో బీబీ లాల్గారు ఏఎస్ఐకి డైరెక్టర్ జనరల్గా కూడా పనిచేశారు సో ఈ బీబీ లాల్ గారి డైరెక్షన్లో ఏంటంటే అయోధ్య దగ్గర తవ్వకాలు జరిగాయి సో తవ్వకాలు జరిగి ఫైనల్గా ఏమన్నారంటే ఇక్కడ టెంపుల్ రిమైనింగ్స్ అనేవి దొరికాయి ఎందుకంటే టెంపుల్కి ఉప ఉపయోగించిన ఆ రాళ్ళు ఉంటాయి చూసారా ఆ రాళ్ళ మీద కాట టెంపుల్కి సంబంధించిన హిందూ దేవతల విగ్రహాలు కానీ అలాగే నెక్స్ట్ ఏంటి ఆ ప్రతిమలు అనేవి ఉన్నాయి కాబట్టి ఈ బాబ్రీ మసీదులో హిందూ టెంపుల్ సంబంధించి పర్టికులర్ రామ టెంపుల్ సంబంధించిన అవశేషాలు ఉన్నాయని చెప్పి ఆ తవ్వకాల్లో జరిగింది సో వాటిని బేస్ చేసుకొని మనకి టూ థౌజండ్ టెన్లో ఈ యొక్క అలహాబాద్ ఒక ఒక జడ్జ్మెంట్ ఇచ్చిందండి దాని ప్రకారం ఏంటంటే ఇటు ముస్లిమ్స్ అదే కావాలంటున్నారు హిందూస్ అదే కావాలంటున్నారు కాబట్టి అక్కడ ఉన్న ల్యాండ్ని త్రీ పార్ట్స్గా డివిజన్ చేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఒక ల్యాండ్ని త్రీ పార్ట్స్గా డివిజన్ చేసి సో ఒక పార్ట్ హిందూస్కి ఇచ్చి అలాగే ఒక పార్ట్ ముస్లింస్కి ఇచ్చి సెంటర్లో పార్ట్ని ఒక న్యూట్రల్ ఏరియాగా ఉంచండి అని చెప్పి అలహాబాద్ హైకి కూడా ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది బట్ దాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకి వెళ్ళడం జరిగిందండి సో టూ థౌజండ్ నైన్టీన్లో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇంకేదైనా కాదు ఒక అక్కడ ఎక్కువ టెంపుల్ సంబంధించిందే కాబట్టి అలాగే నెక్స్ట్ ఇస్లాం సంబంధించింది అక్కడ ఏది లేదు కాబట్టి మొత్తం ఇప్పుడు అక్కడ ఉన్న బా ప్రజెంట్ ఏ సైట్ ఉందో ఆ సైట్ అంతా కూడా మొత్తం అంతా కూడా ఈ యొక్క టెంపుల్ కన్స్ట్రక్షన్కి అలౌట్ చేసి మాబ్రి మసీద్ సంబంధించి ఒక ఫైవ్ ఎక్రాస్ సో ఫైవ్ ఎక్రాస్ ఆఫ్ అంటే రఫ్లీ టూ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ని సెపరేట్ వేరే దిక్కిన ఉత్తరప్రదేశ్లో వేరే దిక్కున అలౌట్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఆ విధంగా ఆ ఈ అయోధ్య టెంపుల్ ఇష్యూ అనేది టూ థౌజండ్ నైన్టీన్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్తో క్లోజ్ అవ్వడం జరిగిందండి తర్వాత టూ థౌజండ్ ట్వంటీలో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వెళ్ళి అక్కడ ఆలయానికి స్థాపన చేయడం అక్కడ అలా కన్స్ట్రక్షన్ బిగిన అవ్వడం అనేది మనం చూస్తాం సో ఈ విధంగా అక్కడ అయోధ్య టెంపుల్ ఇష్యూ అనేది జరిగింది ఓకే సో అలాగే ఇంకా మన టాపిక్ వచ్చేటప్పటికి ఏంటంటే సో హిస్టరీలో మనకి ప్రధానంగా ఏంటంటే ఆధారాల్లో మనం చెప్పేది ఆర్కియాలజీ అండ్ పురావస్తు శాస్త్రం అంటాం అంటే ఏంటంటే ప్రాచీన వస్తువులు కానీ అలాగే ప్రాచీన ఆ టైంలో మానవుడు ఉపయోగించిన వస్తువులు అతను జారీ చేసిన శాసనాలు అలాగే నాణాలు ఇలాంటివన్నీ కలిపి మనకి ఏంటంటే ఆర్కియాలజీలోకి వస్తాయి సో ఆర్కియాలజీలో ఏంటంటే సాధారణంగా ఏంటంటే స్టడీ ఆఫ్ ద పాస్ట్ థింగ్స్ అండ్ అంటే ఏంటంటే మానవుడు ఉపయోగించిన వాటి అన్నింటినీ కూడా అధ్యయనం చేసే శాస్త్రంగా మనం ఆర్కియాలజీ మనం చెప్పుకుంటూ వస్తాం ఇందులో మనం మొదట చెప్పుకునేది ఎపిగ్రఫీ ఎపిగ్రఫీ అంటే ఏంటంటే శాసనాలు గురించి చెప్పే శాసనాన్ని ఎపిగ్రఫీగా మనం చెప్తాం సో ఎపిగ్రఫీ అంటే అసలు శాసనాలు అంటే ఏంటంటే ఇన్స్క్రిప్షన్స్ గురించి ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ అని చెప్తాం అసలు శాసనాలన్నీ ఏంటి ఏంటంటే సాధారణంగా శాసనాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయండి సో ఫస్ట్ది ఏంటంటే స్టోన్ ఇన్స్క్రిప్షన్ అంటే రాతి మీద లేదు శిలా శాసనాలు అంటాం కదా అవి అలాగే రెండోది ఏంటంటే కాపర్ ప్లేట్స్ అంటే రాగి పలకలు అంటాము లేదా వీటినే తామ్ర సాసనాలు అని చెప్తాం ఓకే రాగి పలకలు లేదా తామ్ర సాసనాలు అంటాం సో అసలు సాధారణంగా ఎందుకు రాగి స్టోన్ ఎక్కడ వాడతారు అలాగే కాపర్ ఎక్కడ వాడతారు అంటే సాధారణంగా స్టోన్ అనేవి ఏంటంటే అన్ని రకాలుగా ఉంటాయి అంటే ఒక కింగ్స్ యొక్క ఆర్డర్స్ అవ్వచ్చు అతని యొక్క విక్టరీస్ అవ్వచ్చు లేదా ఎవరికైనా ఏదైనా ఇచ్చిన డొనేషన్స్ కావచ్చు ఇవన్నీ అన్ని రకాలు కూడా సాధారణంగా ఏంటంటే స్టోన్ మీద ఉంటాయండి బట్ కాపర్ ప్లేట్ మీద ప్రధానంగా మనకి ఏంటంటే దర్ ఆర్ మోస్ట్లీ నో టు నేచర్ అంటామండి ఎక్కువగా దాన శాసనాలండి అండి ఓకే ఏదైనా అంటే ఏంటి ఒక రాజుకి ఒక రాజు ఏదైనా ఒక బ్రాహ్మణుడికి కానీ ఏదైనా ఒక అధికారికి కానీ పలానా ల్యాండ్ దగ్గరకి వెళ్ళి మీరు తీసుకోండి అని చెప్పి ఇలాంటి దాన శాసనాలన్నీ ప్రధానంగా కాపర్ ప్లేట్స్ రాగి పలకల మీద ఉండడం మనకు అనిపిస్తాయి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ఒక రాగి పలకని తీసుకుని దీని చిన్న హోల్ ఉంటుందండి సో వీటి మీద ఎలా రాయడం జరుగుతూ ఉండేది ఎలాంటి ఒక నాలుగైదు అంటే సింపుల్గా ఏం కాదండి ప్రస్తుతం మనం ఉపయోగించే ఒక ల్యా డాక్యుమెంట్స్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా సేమ్ అలాగే కాకపోతే ఇప్పుడు ఏంటంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ పైన మనకి ఏంటంటే ఈ యొక్క నోట్ అనేది వస్తుంది బట్ ఇప్పుడు ఏం అప్పుడు ఏం చేసేవారు అంటే ఇలాంటి మూడు రాగులు నాలుగు రేకుల మీద మొత్తం రాయాల్సిన రైస్ని వీటన్నిటిని కలుపుతూ ఒక కాపర్ రింగ్ అనేది ఒకటి తయారు చేసేవారు సో కాపర్ రింగ్ తయారు చేసి ఈ జాయింట్ ఉంటుంది చూసారా ఇక్కడ జాయింట్ దగ్గర ఏం చేసేవారు అంటే రాజు యొక్క అధికారిక ముద్రను ప్రింట్ చేసేవారు అనమాట అంటే ఏంటంటే ఒక దీని నుంచి ఒక ప్లేట్ని తీసేయచ్చు కాకపోతే కలపడం అనేది జరగదు కలపడం అనేది జరగడం ఎందుకంటే ఎందుకంటే అక్కడ తెలిసిపోతుంది కాబట్టి సో అందుకోసం ఏంటంటే రాజముద్ర అని తెలిసేవారు అనమాట ఇలాగేంటంటే ఆ టైంలో డాక్యుమెంట్స్ కింద కాపర్ ప్లేట్స్ని ఉపయోగించేవారు అని చెప్తామండి ఓకే సో ఇలాగ మనకి ఈ ఇన్స్క్రిప్షన్స్ అనేవి మన ప్రధానంగా కనిపిస్తాయి సో అందులో ఇందులోనే మళ్ళీ ఏంటంటే ఆ రాజు యొక్క విజయాల గురించి అంటే ఏంటంటే యుయాలజీస్ అంటాం ఇంగ్లీష్లో తెలుగులో ప్రశస్తులు అంటారు ఇప్పుడు అలహాబాద్ ప్రశస్తి అని ఓకే సో అలహాబాద్ ప్రశస్తి అంటే రెండో సముద్రగుప్తుల గురించి కానీ ఐహోల్ ప్రశస్తి అంటాం అంటే ఐహోల్ శాసనం అంటే రెండో పులకేసి గురించి సో ఇలాగే చాలా శాసనాలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయండి ఓకే సో అలాగే నెక్స్ట్ వన్కి వచ్చేప్పటికి ఏంటంటే న్యూ మిస్మాటిక్స్ దట్ స్టడీ ఆఫ్ కాయిన్స్ నాణాల గురించి తెలిపే శాస్త్ర న్యూ అని అంటారు సో నాణాలు అనేవి ఏంటంటే సాధారణంగా ఏంటంటే గోల్డ్ కాపరు సిల్వరు అలాగే నెక్స్ట్ బ్రాంజ్ అలాగే టిన్ ఇలాంటి డిఫరెంట్ మెటల్స్తో కాయిన్స్ అనేవి ఇష్యూ చేశారు ఈ కాయిన్స్ ద్వారా ఏంటంటే మెయిన్గా మనకు తెలిసేది ఆ యొక్క ఒక కింగ్ యొక్క కొన్నింటి మీద ఇమేజ్ ఉండడం వల్ల ఒక రఫ్గా ఆ కింగ్ ఎలా ఉంటాడని చెప్పి ఒక ఇమేజ్ దొరికింది అలాగే నేమ్స్ నాణాలపై ఉన్న పేర్లు పెట్టి వాళ్ళ యొక్క టైటిల్స్ అంటే వాళ్ళకు ఉన్న బిరుదులు కానీ ఇవన్నిటి కూడా టైటిల్స్ బట్టి అలాగే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ కాయిన్లో ఉన్న కంటెంట్ బట్టి అంటే ఆ కాయిన్ ఆ కాయిన్లో ఉన్న ఆ క్వాలిటీ కానీ వీటిని బేస్ చేసుకున్న ఆ టైంలో ఉన్న ఎకనామిక్ కండిషన్స్ అండి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండేవి అనేది కూడా మనకి ఈ యొక్క న్యూమిస్మాటిక్స్ ఈ కాయిన్స్ ద్వారా మనకి తెలుస్తున్నాయి అన్నమాట సో ఈ విధంగా మనకి ఏంటంటే కాయిన్స్ ద్వారా ఈ విధమైన యూసెస్ అని మనం జరుగుతాం అలాగే నెక్స్ట్ దీని తర్వాత పాలియోగ్రఫీ పాలియోగ్రఫీ ఏంటంటే స్టడీ ఆఫ్ ఏన్షియంట్ స్క్రిప్ట్గా మనం చెప్పవచ్చు అంటే ప్రాచీన లిపులు కానీ ప్రాచీన చారిత్రక రచనలు అధ్యయన అధ్యయన శాస్త్రాంగ మనం పాలియోగ్రఫీ చెప్తాం అంటే ప్రాచీన లిపులు అంటే ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏంటండి ఓల్డెస్ట్ స్క్రిప్ట్గా మనం చెప్పుకునేది ఏంటంటే బ్రహ్మీ ఒకటిని కరోస్టి ఒకటి ఈ రెండు కూడా రెండు రకాల లిపులు లిపి స్క్రిప్ట్ సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మీ ఉందనుకోండి ప్రజెంట్ మన స్క్రిప్ట్ అంతా కూడా బ్రహ్మీలా ఉంటుంది అంటే ఎలా ఉంటుందండి ఇక్కడ రైటింగ్ సిస్టమ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అంటే సింపుల్గా మనం ఏంటంటే లెఫ్ట్ని స్టార్ట్ చేసి రైట్కి ఎండ్ చేస్తాం మళ్ళీ నెక్స్ట్ లైన్ మళ్ళీ లెఫ్ట్ స్టార్ట్ అవుతుంది రైట్కి ఎండ్ అవుతుంది బట్ కరోస్టీ డిఫరెంట్గా ఉంటుందండి అంటే ఎలాగంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే రైట్ స్టార్ట్ చేసి లెఫ్ట్కి ఎండ్ అవుతుందండి ఓకే సో రైట్ స్టార్ట్ అవుతుంది లెఫ్ట్ క్యాండ్ అంటే సింపుల్ లైక్ ఉర్దూ ఉర్దూ కూడా ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది సో ఈ విధంగా ఈ యొక్క స్క్రిప్ట్ ఏంటి వీటిలో ఒక భాషలు ఏంటి భాష ఏ విధంగా డెవలప్ అయ్యింది ఆ టైంలో ఏ విధంగా వాడారు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పాలియోగ్రఫీ ద్వారా మనకు అర్థమవుతుంది ఓకే అలాగే నెక్స్ట్ ఇవన్నీ కూడా ఒక వస్తువు ఫలానా కాలానికి చెందింది ఎంత కాలానికి అని చెప్పి ఎలా తెలుస్తుంది అంటే మనకి రేడియో కార్బన్ డేటింగ్ సి ఫోర్టీన్ డేటింగ్ అని చెప్పి ఒక దానిని డబ్ల్యూఎఫ్ లిబ్బి అని ఆయన కనిపెట్టారు సో రేడియో కార్బన్ ఏంటంటే సాధారణంగా ప్రతి వస్తువు మీద కూడా ప్రతి వస్తువు కూడా కార్బన్ కార్బన్ యొక్క మిక్సింగ్ అంటే కార్బన్ అనేది సమ్మేళనంగా చెప్తాం అంటే ప్రతి దాంట్లో కూడా కార్బన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా సో కార్బన్ అనేది ఏమవుతుంది వన్స్ యూజ్ చేసిన తర్వాత అది కొంచెం డికే డికే అవడం స్టార్ట్ చేస్తుంది అంటే సాధారణంగా చెప్పేది ఏంటంటే వన్ కార్బన్ యొక్క ఆఫ్ లైఫ్ ప్యాన్ అండి అంటే సగ కాలం అంటే సుమారుగా ఐదు వేల ఐదు వందల అరవై ఎనిమిది సంవత్సరాలు అంటే ఒక కార్బన్ ఒక ఆఫ్ లైఫ్ ప్యాన్ ఎంతని చెప్పేసి అంటాం సో దీన్ని బేస్ చేసుకుని ఈ యొక్క కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారా అది ఎన్ని సంవత్సరాలు పాతది అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది బట్ ఏంటంటే దీనికి ఒక లిమిటేషన్స్ ఉంది చాలా వరకు ఏం చెప్పేది ఏంటంటే అప్ టు సెవెంటీ థౌజండ్ ఇయర్స్ వరకు మాత్రమే ఈ కార్బన్ డేటింగ్ అనేది అంటే ఇక్కడ నుంచి ఒక వెనక్కి డెబ్బై ఏడు వరకు డెబ్బై వేల సంవత్సరాల వరకు మాత్రమే కార్బన్ డేటింగ్ అనేది పనిచేస్తుంది అని చెప్పేసి అన్నదాన్ని బట్ సమ్ బుక్స్లో ఇక్కడ ఫిఫ్టీ మెన్షన్ చేశారు బట్ అథెంటిక్ బుక్స్లో చాలా బుక్స్లో మాత్రం సెవెంటీ థౌజండ్ అనేది ఉంది ఓకే సో డెబ్బై వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళు వరకు వరకు ఉన్న వస్తువులు యొక్క వయసు ద్వారా కనిపెట్టడానికి మా రేడియో కార్బన్ డేటింగ్ మాత్రమే పనిచేస్తుంది తప్ప అంతకన్నా బ్యాక్కి వెళ్తే మాత్రం కష్టం అండి ఓకే సో ఇదంతా కూడా ఆర్కియాలజీకి సంబంధించిందండి ఓకే అలాగే నాకు ఇప్పుడు హిస్టరీ డివిజన్స్ చెప్పుకుందాం ఎందుకంటే మనం ఎదురు సిలబస్లో చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం సింపుల్గా ఏన్షియంట్ మిడుగులు మోడర్న్ అంటే భారతీయ చరిత్రను ప్రాచీన భారతీయ చరిత్ర మధ్యయుగ భారతీయ చరిత్ర అలాగే ఆధునిక భారతీయ చరిత్రగా మూడు డివిజన్గా చెప్పుకున్నాం బట్ ఆ డివిజన్స్ అనేవి ఎలా వచ్చాయి దేని ఆధారంగా వచ్చాయి అనేది ఇప్పుడు చెప్దాం సో ఫస్ట్ ఏంటంటే దీనికోసం చాలామంది చెప్పారండి ఫస్ట్ జేమ్స్ మిల్ జేమ్స్ మిల్ ఆయన రిలీజియన్ బేస్ చేసుకుని ఓకే ఈయన యాక్చువల్లీ బ్రిటిష్ టైంలో ఈయన బుక్ రాశారండి మాట ద హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అని ఓకే సో హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అని చెప్పి ఒక బుక్ రాశారు సో అందులో ఏంటంటే హిస్టరీ డివిజన్స్ కోసం మనకు మెన్షన్ చేయడం జరిగింది సో దీంట్లో ఏంటంటే ఇతను మతం ఆధారంగా అంటే ఈ భారతదేశ చరిత్రకు సంబంధించినప్పుడు ఏంటంటే ఈయన భారతదేశంలో ఉన్న మతాన్ని ఆధారంగా బేస్ చేసుకుని అంటే మతం ఏంటి పరిపాలన చేసిన ఆ రాజుల యొక్క మతం ఓకే పాలకుల మతం ఆధారంగా చేసుకుని డివిజన్ చేయడం జరిగింది సో ఆయన ప్రకారం ఏమన్నారంటే ప్రాచీన చరిత్ర ఇక్కడికి వచ్చేపటికి ఏంటంటే హిందూ హిస్టరీ తర్వాత ముస్లిం హిస్టరీ అండ్ థర్డ్ వన్కి వచ్చేప్పటికీ బ్రిటిష్ హిస్టరీ ఈ డివిజన్ అనేది జేమ్స్ మిల్ అయిన ఆయన తీసుకురావడం జరిగింది ఓకే ఇది కూడా చాలా వరకు కరెక్ట్ ఎందుకంటే మెయిన్ రోలర్స్ బేస్ చేసుకుని అలాగే సెకండ్ వన్కి ఏంటంటే స్పెంగలర్ స్పెంగలర్ అనే ఒక బ్రిటిష్ ఈయన కూడా బ్రిటిష్ అండి సో ఈయన ఏంటంటే టైం అండి సో ఆ టైంలో ఉపయోగించిన కాలం బట్టి ఆధారంగా చేసుకుని ఏంటంటే ఈయన కూడా హిస్టరీ రివిజన్ చేయడం జరిగింది ఆయన చేసిందే ఈ యొక్క ఏన్షెంట్ మిడివల్ మోడర్న్ అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర అలాగే ఆధునిక భారతదేశ చరిత్ర ఇవన్నీ కూడా స్పెంగిలర్ అండ్ వరల్డ్ వైడ్ కూడా ఎక్కువగా ఈ వర్డ్స్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఓకే సో దీంతో పాటుగా ఇక్కడ ప్రాచీన భారతదేశ చరిత్ర అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి మన ఇండియన్ కాంటెక్స్లో మాట్లాడుకుంటే సో ప్రాచీన భారతదేశ చరిత్ర అంటే బిగినింగ్ మనకి ఎగ్జాక్ట్గా చెప్పలేం ఎక్కడ వరకు అంటే ఇక్కడ ఈ గ్యాప్ చూసారా అంటే ఏంటి ఏం ఎండింగ్ మిడివల్ బిగినింగ్ ఈ రెండింటినీ కలిపి మనం ఎర్లీ మిడివల్ ఇండియా అంటే తొలి మధ్యయుగం అని చెప్తున్నాం తొలి మధ్యయుగం అంటే ఎక్కడ దాకా చెప్పానండి మొన్న సిలబస్లోని సెవెన్ ట్వెల్వ్ ఏడిలో మనకి అరబ్ ఇన్వేషన్ అనేది జరిగింది అక్కడ సింధు ప్రాంతమే పాకిస్తాన్ ప్రాంతం మీద సో క్రీస్తు శకం ఏడు వందల పన్నెండులో అరబ్బుల దండయాత్ర వరకు కూడా ప్రాచీన భారతదేశ చరిత్ర అని ఏడు వందల పన్నెండు నుంచి మనకి పన్నెండు వందల ఆరులో ఢిల్లీ సుల్తాన్ పాలన స్థాపించారు సో అప్పటి వరకు ఈ మధ్య గ్యాప్ అంతా కూడా తొలి మధ్యయుగ చరిత్రగా చెప్తాం సో మళ్ళీ పన్నెండు వందల ఆరు నుంచి మళ్ళీ ఎప్పటి వరకునండి అప్ టు ఈ యొక్క ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ వరకు కూడా బ్రిటిషర్స్ అంటే పర్టికులర్గా మనం చెప్పుకోవాలనుకుంటే ఏంటంటే ఈ మొఘల్స్ అనేవాళ్ళు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయలు తిరుగుబాటు ద్వారా మొత్తం పూర్తిగా అంతం అవడం అనేది జరిగింది సో అప్పటి వరకు అని చెప్పడానికి లేదు ఎందుకంటే మొఘల్ పాలన ప్రధానంగా మనకు కనిపించేది పదిహేడు వందల ఏడు ఆ టైం వరకు మాత్రమే కనిపిస్తుంది కాబట్టి ఏంటంటే ఇంచుమించుగా సెవెంటీన్ హండ్రెడ్ వరకు కూడా మొగ మిడివెల్ పీరియడ్ అంటే మద్యుగ భారతి చరిత్ర అనేది ఉంటుందని చెప్తాం అలాగే మోడర్న్గా ఏంటంటే ఇది పూర్తిగా బ్రిటిష్ అంటే ఫారినర్స్ వచ్చారు కాబట్టి ఫారినర్స్ బిగినింగ్తో అంటే ఏంటంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనొచ్చు అంటే ఐరోపావార్ రాక అనొచ్చు అంటే ఇది అరౌండ్ మళ్ళీ చూసుకుంటే ఇది ఈ ప్రకారంగా చూసుకోవాలనుకుంటే మళ్ళీ ఫిఫ్టీన్ సెంచరీ అవుతుందండి సో కాబట్టి సో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ అంటే డేట్ అనేది ఇక్కడ ఒకదానికి ఒకదానికి మధ్య డివిజన్ చెప్పడం అనేది చాలా కష్టంగా ఉండదు బట్ ఓవరాల్గా అర్థం అవ్వడం కోసం ఏంటంటే సిలబస్ డివిజన్ అనేది ఆ విధంగా జరుగుతుంది ఇవన్నీ కూడా ఎవరంటే స్పెంగలర్ స్పెంగలర్ అని ఆయన ఈ టైం వేస్గా ఏం షెట్టు మిడువలు మోడర్న్ అని చెప్పి డివిజన్ చెప్పారు బాగానే ఉంది సో ఇక్కడ ఏంటంటే అసలు క్వశ్చన్ ఏంటంటే బిగినింగ్ అన్నారు కదా ఎలియర్ హిస్టరీ కూడా మొత్తం అంత ఏన్షింటేనా అని చెప్పేసి అన్నప్పుడు అది కాదు దానికి కూడా డిఫరెంట్గా చెప్పాలి టైం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఒక హిస్టోరి చెప్పాడు ఆయనే హెచ్డీ శంకాలి అండి సో హిచ్డీ శంకాలి ఏమన్నారంటే చరిత్ర డివిజన్ అనేది ఈ టైం బెట్టో మతం బట్టో కాదు స్క్రిప్ట్ అంటే మానవుడి యొక్క విధానం మనకు తెలిసిందంతా కూడా అతని యొక్క లిపి ఆధారంగా కాబట్టి లిపి బేస్ చేసుకునే అతను రాసే విధానం కానీ లిపి ఆధారం కానీ చెప్పాలని చెప్పి ఈయన ఈయన డివిజన్ చేశారండి దాన్నే ప్రోటో హిస్టరీ అండ్ హిస్టోరిక్ ఓకే అంటే చారిత్రక పూర్వ యుగం చారిత్రక మౌలిక యుగం అంటామండి మళ్ళీ కొంతమంది చాలా ప్రాక్ చారిత్రక యుగం అని చాలామంది డిఫరెంట్గా నేను పిలుస్తుంటారు చారిత్రక యుగం ఉండమండి అలాగే దీన్ని చారిత్రక యుగంగా మనం పిలవచ్చు ఓకే ప్రీ హిస్టరీ హిస్టరీ హిస్టోరిక్ సో ఏంటా డివిజను ఒక్కొక్క దానికి ఉన్న డిఫరెంట్ ఏంటా అంటే ప్రీ హిస్టరీ అండి ప్రీ హిస్టరీ అనేది ఏంటంటే ఇక్కడ లిపి అంటే దెర్ ఈజ్ నో స్క్రిప్ట్ ఎలాంటి లిపి లేదు ఈ చరిత్ర ఏ చరిత్రకు సంబంధించి ఎలాంటి లిఖితపూర్వక ఆధారాలు లేవో అది ప్రీ హిస్టరీ దెర్ ఈజ్ నో లిటరీ ఎవిడెన్స్ ఫర్ దట్ పీరియడ్ ఓన్లీ ద ఎవిడెన్స్ ఈజ్ టూల్స్ వస్తువులు మాత్రమే ఆధారంగా ఉన్న యుగమే ప్రీ హిస్టరీ అది వస్తువులు అనేవి మనకు ప్రధానంగా ఉన్నాయి కాబట్టి ప్రీ హిస్టరీ అంటే మనం ప్రధానంగా చెప్పుకునేది స్టోనేజ్ ఓకే శిలాయుగం అంతా కూడా మనం స్టోనేజ్ అని చెప్పి మన సిలబస్లో చెప్పడం జరిగింది సో కారణం ఏంటంటే ఎలాంటి లిఖితపూర్వక ఆధారాలు లేవు ఓకే నెక్స్ట్ ప్రోటో హిస్టరీ అంటే స్క్రిప్ట్ ఉంది ఓకే లిపి అనేది ఉంది బట్ కాంట్ డెసిఫెర్ అంటే డెసిఫెర్ అంటే చెప్పాను కదండి చదవడం అనొచ్చు దాన్ని డీకోడ్ చేయడం అనొచ్చు అనమాట చదవ మనక అంటే ఏంటంటే ఏ యుగంలో అయితే రాయడం ఉంది అంటే పుస్తకాలు కానీ ఆ లిటరీ ఎవిడెన్సెస్ దొరికాయి కానీ దాన్ని మనం అర్థం చేసుకోవటం లేదో అలాంటి యుగాన్ని ప్రోటో హిస్టరీ అని చెప్తామండి సో ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే భారతదేశంలో అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఐవీసీ అంటాం సింధులోయ నాగరికత సింధులోయ నాగరి కథలు చాలా వరకు కూడా లిఖిత పూర్వక ఆధారాలు అంటే ట్యాబ్లెట్ క్లే ట్యాబ్లెట్స్ అంటామండి మట్టి పలకల మీద ఓకే సో మీద చాలామంది అక్షరాలు ఇవన్నీ కనిపించాయి కానీ దాన్ని మీనింగ్ అని తెలియట్లేదు కారణం ఏంటంటే దెర్ఆర్ నెం సో మెనీ నెంబర్ ఆఫ్ సైన్స్ అండ్ సింబల్స్ అండి చాలా ఈ యొక్క గుర్తులని గీతలని బొమ్మలని ఉన్నాయి అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఇప్పుడు ప్రజెంట్ వాట్సాప్ చాట్లు వీటిలో ఎలా ఈ విధంగా మనం ఏంటి ఈ మోజీస్ ఈ విధంగా స్ప్లే చేస్తాం యూజ్ చేస్తామో సో అవన్నీ కూడా ఆ టైంలో కనిపిస్తాయి అన్నమాట స్క్రిప్ట్లో సో దానివల్ల ఏంటంటే మిగతా ఈ టైంలో కాంటెంపరీ హిస్టరీ అన్నీ కూడా ఏంటంటే ఈ ఓన్లీ రైటింగ్ సిస్టమ్ మాత్రమే వాడారు బట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఏం చేశారంటే రైటింగ్ సిస్టంతో పాటు బొమ్మలు కూడా అంటే గుర్తులు బొమ్మలు మొత్తం అన్ని రకాల వాడడం వల్ల ఏంటంటే దాని యొక్క ఇప్పటికీ కూడా దాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి దాన్ని ప్రోటో హిస్టరీ అని కావండి చారిత్రక మౌలిక యుగం ఇంకా మనం పిలవడం అనేది జరిగిందండి అండ్ థర్డ్ వన్ హిస్టోరిక్ అంటే స్క్రిప్ట్ ఉంది మనకు అర్థమవుతుంది ఓకే లిపి ఉండి మనకు అర్థమవుతున్న యుగాన్ని చారిత్రక యుగం అండ్ అంటే ఈ ఇండస్ వ్యాలీ తర్వాత నుంచి అంటే వేదిక పీరియడ్ వేదకాలం నుంచి మొత్తం అంతా కూడా చారిత్రక యుగమే అని చెప్పడం జరుగుతుంది బట్ ఇక్కడ హెచ్డి సంకాలి గారు చెప్పిన విధానము కరెక్టే అలాగే ముందు చెప్పిన స్పెంగులర్ గారి విధానమో కరెక్టే కాబట్టి ఏంటంటే మన హిస్టరీలో ఏం చేస్తామంటే ఏన్షియంట్ హిస్టరీ అని చెప్పినప్పుడు అక్కడే ప్రీ హిస్టరీ ప్రోటో హిస్టరీ అని చెప్పేసి హిస్టోరిక్ పీరియడ్లోకి వచ్చేస్తాం సో కాబట్టి స్పెంగులర్ గారి హెచ్డి శంకరయ్య గారి యొక్క థీరీని మనం రెండింటిని ఫాలో అవుతున్నాం సో ఇదంతా కూడా ఏంటంటే హెర్లీ హిస్టరీ అండి ఓకే సో ఈ విధంగా ఇది టాపిక్ అవుతుందండి సో అలాగే నెక్స్ట్ వీడియోలో మనకి ఏంటంటే సో ఈ హిస్టరీ సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా సో ఇప్పుడు ప్రీ హిస్టరీలో ఉండగా మనం స్టోనీస్ అన్నాం కాబట్టి ఆ స్టోనీజు దాని యొక్క ఎవల్యూషన్ ఏంటి ఏ విధంగా వచ్చిందో అక్కడ మానవుడి స్థితిగతులు ఏంటి ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే మీ ఒపీనియన్స్ కామెంట్ రూపంలో పెట్టండి ఓకే థ్యాంక్ యూ